हेलो, वेलकम टू जॉब्स एंड करियर्स तेलंगाना फ्लैश न्यूज़ 24/7। DMHO अनंतपुर रिक्रूटमेंट नोटिफिकेशन, दींट्लो वेरियस पोजिशन्स उन्नाई। स्टाफ नर्स अनी, फिजिकल डायरेक्टर, चाला वेकेंसीस उन्नाई, 150 प्लस वेकेंसीस उन्नाई। इवन्नी कॉन्ट्रैक्ट जॉब्स, दीनिकि एलिजिबल कैंडिडेट्स नुंचि एप्लीकेशन्स नि इनवाइट चेस्तुन्नारु। वेकेंसी डीटेल्स लोकि वेल्ले मुंदु एवरैते ई चैनल इंका सब्सक्राइब चेसुकोलेदो तप्पकुंडा चेसुकोंडि। आ तर्वात पक्कने उन्न बेल ऐकान ट्याप चेयडंतो నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది। దీనికి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి। ఆఫ్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 22 జులై। ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి। ఫస్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్, 150 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్, 34,000 శాలరీ ఉంటుంది। అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మీరే రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు। మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లోని మార్క్స్ మెరిట్ బేసిస్ పైన, దాంతోపాటు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అక్కడి నుంచి ఇయర్స్ని కౌంట్ చేసి అలా వెయిటేజ్ ఉంటుంది, దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు। సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇచ్చిన శాలరీ ఉంటుంది। ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్సే। ఫిజికల్ డైరెక్టర్ 1 వేకెన్సీ, 52,000 శాలరీ ఉంటుంది। దీనికి డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ డైటీషియన్ 1 వేకెన్సీ, 49,000 ప్లస్ శాలరీ ఉంటుంది। బీఎస్సీ డిగ్రీ ఇన్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ దాంతోపాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ 1 ఇయర్ కోర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫిజియోథెరపిస్ట్, బీపీటీ ఎంపీటీ 2 వేకెన్సీస్, 32,000 ప్లస్ శాలరీ ఉంటుంది। బీపీటీ ఎంపీటీ ఆర్ ఎంపీటీ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి। అండ్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 1 వేకెన్సీ, 34,000 శాలరీ, బీఏ ఆర్ బీఎస్సీ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ మెడికో సోషల్ వర్కర్ ట్రైనింగ్। అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 4 వేకెన్సీస్, 28,000 ఉంటుంది శాలరీ, డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ చేసిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ రేడియోగ్రాఫర్ 3 వేకెన్సీస్, 30,000 ప్లస్ ఉంటుంది, పాస్ ఇన్ సిఆర్ఏ ఆర్ డిఎంఎల్ డిఎంఐటి ఆర్ డిఆర్జిఏ కోర్స్ చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. డార్క్ రూమ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, 24,000 ప్లస్ ఉంటుంది శాలరీ, డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్. అది చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా, మీకు తెలిసిన వాళ్ళలో క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, 15,000 శాలరీ, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ టైపింగ్ అండ్ కంప్యూటర్. అండ్ ల్యాబ్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్, 22,000 ప్లస్ శాలరీ, సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ అటెండెంట్, ఇట్ ఈస్ అటెండెంట్ అసిస్టెంట్ కాదు, ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, 22,000 ప్లస్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్, ఎంఎస్ ఆఫీస్ విండోస్ అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 వేకెన్సీస్, 17,000 ప్లస్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్, ఈ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ పైన ఏ ఒక్క దానిపైన మీ సిగ్నేచర్ చేయకపోయినా వాళ్ళు మీ క్యాండిడేచర్ని కన్సిడర్ చేయరు. కింద అప్లికేషన్ ఫార్మాట్ ఉంది ఈ నోటిఫికేషన్లో, దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన ఈ లిస్ట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ దాంతోపాటు పంపించండి ఈ అడ్రస్కి. ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అనంతపురం. ఇది 7th స్టార్ట్ అయింది, 22nd ఎండ్ అవుతుంది. ఈ డేట్ లోపు పంపించండి. అండ్ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ దీంతోపాటు డీడీ కూడా, 200 రూపీస్ డీడీ ఇన్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్, పేయబుల్ ఎట్ అనంతపూర్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి ఈ పోస్ట్ అన్నింటికీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్
ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీస్కి. ఓసీస్ అయితే 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 50 ఇయర్స్ ఏజ్ ఏజ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అది. ఇక్కడ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు, ఇది కూడా చూసుకోండి. లింక్ పెడతాను మీకు వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేస్తే పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.